వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు నేను మీ కౌసల్య హీరో గోపీచంద్ సీను వైట్ల కాంబోలో రీసెంట్ గా రిలీజ్ అయిన విశ్వం సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ సొంతం చేసుకుంది ఈ మూవీ దీపావళికి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రభాస్ బర్త్డే కానుకగా ఆయన మొదటి సినిమా ఈశ్వర్ గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది ఈ నెల 23న ప్రీ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు 22 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ మాస్ హీరోగా ప్రభాస్ కి సూపర్ హిట్ విజయాన్ని అందించింది అక్కినేని నాగచైతన్య ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన టీం ఖండించింది ఇదంతా ఫేక్ ప్రచారం అంటూ కొట్టిపారేసింది చైతన్య ప్రస్తుతం తండెల్ మూవీపై దృష్టి పెట్టారని ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది వెరైటీ సినిమాలకు పెట్టింది పేరు మన హీరో సూర్య ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలను చేస్తూ అందరిని అలరిస్తున్నాడు ఇప్పుడు దర్శకుడిగా మారిన హాస్య నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు సూర్య ఇక త్వరలోనే సూర్య కంగువ సినిమా రిలీజ్ కాబోతుంది మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి లేలే రాజా లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి డాన్స్ మూవ్స్ అదిరిపోయాయి ఇక ఈ సినిమా నవంబర్ 14న తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాలో రానా దగ్గుపాటి విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించాడు ఈ పాత్రతో రానాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది అయితే రాజమౌళి మహేష్ కాంబోలో వస్తున్న సినిమాలో రానా మరోసారి విలన్ గా నటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో దేవరా 2 లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ఉండే అవకాశం ఉందన్నారు పార్ట్ 2 లో గెస్ట్ రోల్స్ కూడా ఉంటాయి ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇందులో రణ్వీర్ సింగ్ రణ్వీర్ కపూర్ ఉంటే బాగుంటుందని కొరటాల చెప్పుకొచ్చారు విశ్వంభర మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది దాని స్థానంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వచ్చి చేరింది గేమ్ చేంజర్ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు ఈ న్యూస్ తో ఫ్యాన్స్ డైలమోలో పడ్డారు దేవరా కలెక్షన్స్ పై సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశి ఆసక్తికర కామెంట్స్ చేశారు తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న వంశి మాట్లాడుతూ దేవరాకు అత్యధిక గ్రాస్ వచ్చింది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచేనని మేమైతే ఒరిజినల్ నంబర్స్ మాత్రమే తెలియజేశామని ఆయన అన్నారు కొరటాల శివ తాజాగా ఒక చిట్చట్ సెషన్ లో దేవరా పార్ట్ 3 పై క్లారిటీ ఇచ్చారు దేవరా సినిమాని ఫ్రాంచైజీగా మార్చాలని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇందులో వచ్చే క్యారెక్టర్లు కథనాలు నన్ను సెకండ్ పార్ట్ కూడా చేసేలా చేశాయని చెబుతూ పార్ట్ 3 లేదని కన్ఫర్మ్ చేశారు కొరటాల చూసారు కదా ఇది ఇప్పటి వరకు ఉన్న మూవీ అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది